ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద. రేవంత్ రెడ్డి డబ్బులు పెట్టుకున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ ఖాయమని, 10 సీట్లను బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఇక హైదరాబాద్ రోడ్లపై తిరగనివ్వమన్న దానం నాకిందరిని అదే హైదరాబాద్ రోడ్లపై ఉరికిస్తామని హెచ్చరించారు. ఇవాళ హైకోర్టు అద్భుతమైన తీర్పు ఇవ్వడం జరిగింది. చరిత్రలో నిలబడే విధంగా ఇవాళ 4 వారాల లోపల స్పీకర్ గారిని డిసిషన్ తీసుకోవాలని ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వడంని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈడ ఎలక్షన్లు రాక తప్పవు. మీరు 10 మందిని 1000 కోట్లు పెట్టి మీరు కొన్నంత మాత్రాన ఇవాళ ఎవరు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు బై ఎలక్షన్స్ రాక తప్పదు. ఈ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు ఓడిపోవడం ఖాయం. ఖచ్చితంగా ఈ 4 వారాలలో డిసిషన్ తీసుకోవాలని ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ నిజంగా డిసిషన్ తీసుకోకపోతే కోర్టే స్వయంగా చెప్పింది, సుమోట కింద తీసుకొని మళ్ళా కేసుని రీఓపెన్ చేసి మేము డిసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అని ఇవాళ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా డిసిషన్ తీసుకుంటారని నేను పాజిటివ్గా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, 101% మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రావడం ఖాయం ఖాయం ఖాయం. మన ఈ 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ కూడా కార్యకర్తలు క్యాడర్ అందరు కూడా మంచిగా అలర్ట్గా ఉండాలి, రెడీగా ఉండాలి. ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి, ఖచ్చితంగా మళ్ళా మనము బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేబోతా ఉన్నాము. ఆ 10 నియోజకవర్గాలను కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై అర్హత అనర్హులుగా ప్రకటించేటువంటి సర్వాధికారాలు స్పీకర్ గారికి ఉన్నాయి. కాబట్టి ఈ 3 శాసనసభ్యులతో పాటు మిగతా 7 సభ్యులది కూడా ఎవరైతే పార్టీ ఫిరాయించి బాహటంగా వారు పార్టీ మారణమని చెప్పుకున్నారో ఆ 10 మంది శాసనసభ్యులపైన ఇమ్మీడియట్గా స్పీకర్ గారు వారిపైన కూడా అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి కూడా నేను సవినయంగా స్పీకర్ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అది కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి ఈరోజు తేటతెల్లం అవుతూ ఉంది. వారు ఢిల్లీలో మాట్లాడేది ఒక తీరు ఉంటుంది, ఇక్కడ రాష్ట్రంలో అమలయ్యే తీరు ఒకరాగా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లోనేమో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను శిక్షిస్తారు, తెలంగాణలో మాత్రం పార్టీ ఫిరాయింపు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలని రక్షిస్తారు. ఈ రకంగా అక్కడేమో పనిష్మెంట్ ఇస్తూ ఉన్నారు, ఇక్కడేమో రెడ్ కార్పెట్ ఇస్తూ ఉన్నారు.